Telugu American Telangana Association, TTA, President Mohan Reddy Patalolla Mantho Unnaru. COVID Samayamlo, Matrubhumilo, Telangana Lo Unnatuvanti, Aneka Mandini, Vandala Vela Mandini, Kapadindi, TTA. America Lo Sthirapadina, Mohan Reddy Patalolla, Matrubhumi Meeda Mamakaram Koddi, Nizamabad Lo Aneka Seva Karyakramalu Chestunnaru. ఆలయాలు అవి వృద్ధి చేశారు. అదేవిధంగా విద్య వైద్యం కోసం సహాయం చేస్తున్నారు. తెలుగు అమెరికన్ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు మోహన్ రెడ్డి పటోలా. 2022 మేలో న్యూజెర్సీలో కన్వెన్షన్ చేయబోతున్నారు. విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో స్థిరపడినటువంటి ప్రవాస తెలుగువారు తెలంగాణ బిడ్డల కోసం ఎలాంటి కష్టం వచ్చినా కానీ ముందుగా చేరుకునేది టీటీఏ. మోహన్ రెడ్డి గారిని అడిగి ఆ జాతీయ సంస్థ అమెరికాలో స్థిరపడిన జాతీయ తెలుగు అసోసియేషన్ సేవా కార్యక్రమాలు ఇతర అంశాల గురించి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం మూర్తి గారు. ఎలా ఉన్నారు సార్? గుడ్ అండి. పాండమిక్లో చాలా సర్వీస్ చేసినట్టున్నారు తెలంగాణలో. అవునండి. ముందుగా టీవీ పై ప్రేక్షకులకి, అలాగే మనము ఒక 2 వారాల్లో కొత్త సంవత్సరం వస్తుంది, అలాగే సంక్రాంతి కూడా వస్తుంది, మన తెలుగు వాళ్ళందరికీ తెలంగాణ వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. టీటీఏ సంస్థ ముఖ్యంగా డాక్టర్ పైల మల్లారెడ్డి గారు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మాకు మన తెలుగు వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ముందుగా ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అట్లాగే మా అడ్వైజర్ కౌన్సిల్ చైర్ డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు, కోచర్ డాక్టర్ హతనాథ్ పుల్చర్ల గారు, అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నాకు అవకాశం ఇచ్చి ప్రెసిడెంట్ చేసి ఈ పాండమిక్ టైంలో మన వాళ్ళకి సేవ చేయడానికి అవకాశం కల్పించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటానండి. పూర్తి గారు, ఎలాంటి సర్వీస్ చేశారు మీరు పాండమిక్లో? పాండమిక్లో ఏం చేసామంటే, ఒక్కసారి పాండమిక్ బ్రేక్ అయిన తర్వాత మా దగ్గర ఒక టాస్క్ ఫోర్స్ అనేది ఒకటి క్రియేట్ చేసాము. ఒక దాదాపు 40 మంది మా ప్రెసిడెంట్ ఎలక్ట్ వంశీరెడ్డి గారు ఆధ్వర్యంలో ముఖ్యంగా ఒక ఎజెండా ఏం పెట్టుకున్నామంటే, మన వాళ్ళని ఒక పోతున్న ప్రాణాన్ని ఎలా కాపాడాలని అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. అలా స్టార్ట్ చేసేసి మేము ఇక్కడ ఉన్న హాస్పిటల్స్లో కోఆర్డినేట్ చేసాము. పర్టికులర్గా ఈ TV5 ముఖంగా నేను మన గురువారెడ్డి గారికి, చైర్మన్ సన్షైన్ హాస్పిటల్స్ వాళ్ళకి మేము ఎప్పుడు కాదనకుండా ఏది అడిగినా కానీ ఇమీడియట్గా బెడ్ అరేంజ్ చేశాను అనమాట. ఒక 40 మంది మా వాళ్ళు 24/7 పనిచేసేసి ముఖ్యంగా ఎట్లా స్టార్ట్ చేసామంటే, మన అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు ఎవరైనా సరే ఎవరికైతే ప్రాణం మీద క్రిటికల్ కండిషన్లో ఉన్నారో వాళ్ళది ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ వాళ్ళ కుటుంబ ఇక్కడ ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా హాస్పిటల్స్ కోఆర్డినేట్ చేసేసి అయితే బెడ్ ప్రొవైడ్, అలాగే అప్పుడు తెలుసు మీకు రెమ్సివర్ ఇంజెక్షన్ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి కదా, అట్లాగే హెట్రోవాల్తో కోఆర్డినేట్ చేయడము, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్సు, తర్వాత ఏ రకమైన హెల్ప్ అయినా కానీ ముందుండి చేసాము. మేము ఒక్క ప్రాణాన్ని సేవ్ చేసుకుంటే చాలు అన్న అలాంటిది మేము దాదాపుగా 4500 మంది క్రిటికల్ సిచ్యువేషన్ల వాళ్ళకు ప్రాణాలు సేవ్ చేయడం జరిగింది. చాలా గ్రేట్ అండి. యా, సో నిన్న నా అధ్యక్షతలో అవకాశం వచ్చినందుకు నేను ముఖ్యంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తానే అవకాశం ఇచ్చి నన్ను ఈ టైంలో ప్రెసిడెంట్ చేసినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్. సో అంబులెన్స్లు అవి కూడా అరేంజ్ చేసినట్టు? యా, ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు నేను ఐ బిలాంగ్స్ టు నిజామాబాద్ డిస్టిక్ అనమాట. సో అప్పుడు మీకు తెలుసు కదా, ప్రతి డిస్ట్రిక్ట్ కలెక్టర్ అక్కడ ఉన్న వాళ్ళకి ఎన్ఆర్ఎస్ కోఆర్డినేట్ చేసేసి వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసేసి అప్పుడు ఆ టైంలో నిజామాబాద్లో అంబులెన్స్లు చాలా షార్టేజ్ అనమాట. ఒక కోవిడ్ పేషెంట్స్ మూవ్ చేయడానికి కానీ డెడ్ బాడీస్ మూవ్ చేయడానికి కానీ ఎక్కడా దొరకలేదు. సో ఇమ్మీడియట్గా మేము మాట్లాడేసి వితిన్ 3 డేస్ లోపల ఒక అంబులెన్స్ కొని ఇచ్చి అది కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ పాండమిక్లో ఆయన మమ్మల్ని చాలా అప్రిషియేట్ చేసి చెప్పాడు, ఇట్లాంటి సమయంలో మీరు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్ఫుల్. ఇప్పటికీ అది ఏం చేశారంటే, ఆ పాండమిక్ అయిపోయిన తర్వాత నిజామాబాద్ మెడికల్ కాలేజీ వాళ్ళకి ఇచ్చారు. అది ఇప్పుడు కూడా నిజామాబాద్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మా వాళ్ళు చెప్తారు ఇక్కడ వ్యాన్ కనబడింది, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు వ్యాన్ అనేది. సో అట్లా మాకు అవకాశం దొరికింది సేవ చేయడానికి. మీరు టెంపుల్ కూడా కట్టినట్టున్నారు, సాయిబాబా టెంపుల్. అవునండి, అదే పేరుతో పిలుస్తారు. అవును. ఎక్కడ, ఏంటి అది, మీకు ఎందుకు వచ్చింది ఆలోచన? యాక్చువల్లీ ఏంటంటే, నేను షిరిడి సాయిబాబా డివోటీ అండి. ముఖ్యంగా అదొక టెంపుల్ కాదు, ఒక ప్రార్థనా స్థలం అంటే మంచి మంచితనానికి మరో రూపం సాయిబాబా అని నమ్ముతాను అనమాట. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏదైనా కష్టాల్లో ఉన్న
ప్రాబ్లమ్స్లో అక్కడికి వచ్చి కూర్చొని కాస్త ప్రార్థనలు చేసుకొని మంచిని మంచితనాన్ని ప్రపంచడానికి ఆ ఉద్దేశంతో ఒక చిన్న టెంపుల్ అనుకున్నాను. అది దేవుడి దయ వల్ల 5 ఎకరాల్లో విస్తీర్ణంలో నిర్మించడం జరిగింది. మీ ఊర్లోనే? మా ఊర్లోనే, ఎన్ఎంబ్లీలో. అలాగే దానికి అనుబంధంగా ఫంక్షన్ హాల్ కట్టాము. ఎవరికైనా ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవాలంటే మేము ముందుండి అక్కడ చేస్తాం అన్నమాట. సో అది కట్టిన తర్వాత మోహన్ రెడ్డి అంటే ఎవరంటే సాయిబాబా టెంపుల్ అయినా అని అంటారు. సో ఇట్ ఇస్ గాడ్ గిఫ్ట్ హాస్ గివెన్ మీ ఆపర్చునిటీ టు సర్వ్ ది పీపుల్ అండి. మీరు అమెరికాలో ఉన్నటువంటి తెలుగు వారికి, విద్యార్థులకి సహాయం చేస్తారు కదా, ఏంటి అట్లా? యా, ముఖ్యంగా ఏం చేస్తామంటే మా ఆర్గనైజేషన్ ప్రోటోకాల్ బేసికల్లీ ఫంక్షన్ ఏంటంటే ఎవరైనా కష్టాల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలనేది. ముఖ్యంగా అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు, అందుకే మీకంటే ఒక మాకు హాట్ లైన్ ఉంటుంది అనమాట, 1-1-866 టీటీఏ సేవ అని. అది 24/7 ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కానీ, పర్టికులర్లీ మన తెలుగు వాళ్ళకి కానీ విద్యార్థులు మెయిన్గా, ఆ నంబర్ కాల్ చేసేస్తే ప్రతి స్టేట్లో, మాకు 23 స్టేట్లో ఉంది టీటీఏ, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వింగ్స్ ఉంటాయి యుఎస్లో. వాళ్ళు ఇమ్మీడియట్గా ఆ నంబర్ తీసేసుకొని వాళ్ళకి ఏం హెల్ప్ కావాలో అది ఇమీడియట్గా హెల్ప్ చేస్తారు. ఒక ఎగ్జాంపుల్, ఒక 1 మంత్ బ్యాక్ కెనెటికట్లో ఇద్దరు స్టూడెంట్స్ కార్ యాక్సిడెంట్ జరిగింది. పాపం చాలా కష్టాల్లో, వాళ్ళకి ఇన్సూరెన్స్ లేదు. అమెరికాలో ఇన్సూరెన్స్ లేని వైద్యం అంటే మాటలు కాదు. చాలా కష్టపడ్డారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదండి వాట్ ప్రాబ్లమ్స్, ఎవరికైనా సరే కష్టం వచ్చినప్పుడే కదా. సో మేము ఉండి దగ్గరుండి అన్ని కార్యక్రమాలని వాళ్ళకి హెల్ప్ చేసేసి ఆ ట్రీట్మెంట్, ఫిజియోథెరపీ అవి ప్రాబ్లమ్స్ ఉంటే ఫ్రాక్చర్స్ అయ్యాయి. సో బెస్ట్గా ఏం సజెస్ట్ చేశారంటే మీరు ఇండియాకి వెళ్ళి కొంచెం ట్రీట్మెంట్ చేసుకుంటే బెటరు అన్న ఐడియాతో మేము వాళ్ళకు టికెట్స్, ఎందుకంటే ట్రావెల్ చేయలేరు కాబట్టి బిజినెస్ క్లాస్ టికెట్స్ అరేంజ్ చేసేసి ఇద్దరు స్టూడెంట్స్ని ఇక్కడ పంపించాము. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మా ఆర్గనైజేషన్కి తరఫున వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అట్లా మేము ఏదైనా చేస్తాం. ఇది ఒక్కటే కాకుండా స్టూడెంట్స్ వస్తారు మాస్టర్స్కి, ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకు ఏ టెక్నాలజీలో అయితే జాబ్స్ ఉన్నాయో దాంట్లో మేము ట్రైనింగ్స్ ఫ్రీ సెషన్స్ కండక్ట్ చేస్తాం. లాస్ట్ వీకే క్లౌడ్ కంప్యూటింగ్ అజురాలో ట్రైనింగ్ అయిపోయింది అనమాట. 8 వారాలు 10 వారాలు ట్రైనింగ్ చేసేసి ముఖ్యంగా స్టూడెంట్స్కి అవసరం ఏదైతే ఉంటుందో అలా చేస్తాము. ఈ సందర్భంగా ముఖ్యంగా స్టూడెంట్స్కి ఏం చెప్పదలుచుకున్నానంటే, మూర్తి గారు, స్టూడెంట్స్ ఎవరు వచ్చినా కానీ ఇన్సూరెన్స్ లేకుండా రాకండి. ఇన్సూరెన్స్ రాకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే సమ్మర్ కూడా వస్తుంది కాబట్టి నా పేరెంట్స్ కూడా వచ్చేవాళ్ళు, ఇన్సూరెన్స్ అది ఒక $300-400 అయినా కానీ అది కష్టపడి తీసుకుంటే బాగుంటుంది. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్కి మనం సాల్వ్ చేసినట్టుగా ఉంటుంది. నేను ఒక స్టోరీ కూడా చూసా సోషల్ మీడియాలో. ఒక విద్యార్థిని, ఎంబీబీఎస్ విద్యార్థిని, మెరిట్ స్టూడెంట్, కోవిడ్ టైంలో ఫీజు కట్టలేక ఆ విద్యార్థిని ఏదో వ్యాపారం చేసుకుంటూ, కూరల వ్యాపారం అది చేసుకుంటుందని తెలిసి ఆ స్టోరీ చూసి మీరు మల్లారెడ్డి గారు హెల్ప్ చేశారని చదివా? అవును, యాక్చువల్లీ మా ఫౌండర్ డాక్టర్ పైల మల్లారెడ్డి గారు అలా చెప్పకూడదు కానీ చాలా విషయాలు ఎదురయ్యండి. ఆయన ఎవరో ఆయనకు వాట్సాప్ మెసేజ్ ఫార్వర్డ్ చేశారు ఇలా ఉంది అని చెప్పేసి, ఇమ్మీడియట్గా వాళ్ళతో మాట్లాడి అమ్మాయిని పిలిపించి ఒకేసారి 2.5 లక్షల దాదాపుగా అది కట్టేసేసి ఆ అమ్మాయిని ఇమ్మీడియట్గా కాలేజీలో మళ్ళీ వెనక్కి రిటర్న్ చేశారు. సో అంటే ఇది ఒక మీడియాలో వచ్చింది కానీ ఇలాంటివి తను ఎన్నో చేశాడు డాక్టర్ పైల మల్లారెడ్డి గారు. ఆయనకు ఎవరు అడిగినా ఏదన్నా కాదన్నది అనమాట. సో ఆయన మా ఫౌండర్, ఫౌండింగ్ చైర్మన్. సో ఆయన మాకు పెద్ద దిక్కు అనమాట, అన్ని విషయాల్లో తను ముందుండి చూసుకుంటాడు. సో మళ్ళీ ఒకసారి ఈ TV5 దీంట్లో ఒకసారి మళ్ళీ కృతజ్ఞత తెలియజేసుకుంటాను మల్లారెడ్డి గారికి. సో ఫస్ట్, ఇప్పుడు అమెరికాలో 4-5 ఉన్నట్టు ఉన్నాయి కదా జాతీయ స్థాయి అసోసియేషన్, మీది 5వది అనుకుంటా? కరెక్ట్ అండి. అంటే మీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజల కోసం ఒక ఆర్గనైజేషన్ ఉంటే సెపరేట్గా ఉండాలని స్టార్ట్ చేశారు. సపరేట్ అనే ఒకటే కాదండి, ఎందుకంటే తెలంగాణ సంస్కృతి కొంచెం భిన్నంగా ఉంటుంది. మన పండగలకు కానీ మన ఆచారాలకు కానీ ఒక ఆర్గనైజేషన్ ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో డాక్టర్ పైల మల్లారెడ్డి ఆధ్వర్యంలో స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఫామ్ అయిన తర్వాత ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ మేము కంట్రీ అంతా చేస్తాము. మన పిల్లలకి మన తెలంగాణ అంటేంటి, తెలంగాణ పండగలు అంటేంటి, బతుకమ్మ అంటేంటి చాలా గ్రాండ్గా చేస్తాం మొత్తం కంట్రీ అంతా ఒకసారి. దానివల్ల ముఖ్యంగా ఏమవుతుందంటే మూర్తి గారు, మన పిల్లలకి మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన కల్చర్ అంటే రూట్స్ మర్చిపోకుండా
ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా చెప్తాను నేను. ఇండియా అంతా ఇప్పుడు కల్చరల్గా అప్పుడు మన డాన్సెస్ ఉన్నాయనుకోండి, కూచిపూడి కానీ భరతనాట్యం కానీ ఇట్లాంటి, ఎంతమంది కంట్రీ మొత్తం చేసి ఎవరైతే గ్రాడ్యుయేట్ అవుతారో అనుకుంటున్నాను దాదాపుగా ఒక న్యూజెర్సీ స్టేట్లోనే అంతమంది గ్రాడ్యుయేట్ అవుతారు. వావ్, గ్రేట్. ఒక దాదాపు 25 to 30 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయన్నమాట, స్కూల్స్ ఉన్నాయి వాళ్ళు. అంటే ముఖ్యంగా మన వాళ్ళు అమెరికాలో ఉన్నా సరే మన తెలుగు అన్నా మన కల్చర్ అన్నా మన అది అది పాటిస్తూ మనం ఇక్కడికన్నా బాగా చేస్తున్నాం. నిజంగానే ఇక్కడికన్నా చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు అలాంటి ఎక్కువ ఎంకరేజ్ చేయరు. కరెక్ట్, చదువు 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 తప్ప ఇంకేం లేదు. సో మీరు అక్కడ స్థిరపడిన వాళ్ళు కూడా సంగీతము సాహిత్యము నృత్యము మన కల్చర్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. కరెక్ట్, వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండి. ఎందుకంటే మన వాళ్ళు అన్ని వేల మైళ్ళ దూరం వెళ్ళేసేసి, మీకు తెలుసు కదా హస్బెండ్ అండ్ వర్క్ వైఫ్ వర్క్ చేస్తూ ఎంతో కష్టపడి పనిచేస్తూ వాళ్ళ పిల్లలకు కూడా డాన్స్ నేర్పి, లాట్ ఆఫ్ కమిట్మెంట్ టువర్డ్ దేర్ కిడ్. అంత చేసి కూడా మన వాళ్ళు మన వాళ్ళ కోసమని ఎంతో కొంత సమాజ సేవ చేస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ ఈజీ అండి, వర్కింగ్ హార్డ్ అండ్ డూయింగ్ ఆల్ దిస్. సో ఐ షుడ్ థ్యాంక్ ఆల్ అవర్ పీపుల్. బులెటిన్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. మాట తప్పి మోసం చేశారు, నాడు అమరావతిని శ్మశానమన్నారు. పచ్చని పొలాలు అన్నింటి కూడా శ్మశానం చేసి రాజధాని శ్మశానంలా ఉన్న పరిస్థితి తీసుకొచ్చాడు. నేడు అది వేల కోట్ల ఆస్తి అంటున్నారు. నాడు అమరావతిని ఎడారి అన్నారు. ఎక్కడయ్యా ఈ క్యాపిటల్? నేను రాజస్థాన్ ఎడారిలో బయలుదేరినట్టు ఉంది. నేడు అదే అక్షయ పాత్ర అంటున్నారు. 3,000 కోట్ల అప్పు కోసమేనా ఇదంతా? నాడు అభివృద్ధిని ఆపేసింది మీరే. నేడు అభివృద్ధికి అప్పు కావాలనేది మీరే. నాడు బాబు కట్టిన బిల్డింగులు రోడ్లు చూపించి, నేడు కొత్తగా కడుతున్నట్లు బిల్డప్తో అప్పులా? నాడు రోడ్లు తవ్వి కంకర పట్టుకుపోయినా పట్టలేదు. నేడు కొత్త రోడ్లు వేస్తామంటూ డిపిఆర్లా, అది రద్దయిన ఏఎంఆర్డిఏ చట్టంతో అప్పు తేవడమా? 3 పై వెనక్కి తగ్గడం కొత్త కుట్రేనా? అడిగేవాళ్లు లేరనే ఈ అడ్డగోలు నిర్ణయాలా? 3,000 కోట్లు అప్పు తెస్తారు సరే, అమరావతికే ఖర్చు పెడతామని చెప్పగలరా? అప్పులు తెస్తారట, తీర్చడానికి అమరావతి భూములు అమ్ముతారట. ఈ కుట్రల్ని ప్రజలు ఎలా చూస్తున్నారు? 2022లోనైనా ఈ రివర్స్ నిర్ణయాలు ఆగుతాయా? మహాప్రభో దేమి పాలన. టిటిఏ, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్, ముందు టాటా అని పిలిచేవారు ఉంటారు కదా. సో బ్రాండ్ ఇష్యూ ఏదైనా అయిందేమో. యా, కొన్ని టాటా కంపెనీ వాళ్ళు, వాళ్ళ కూడా నాన్ ప్రాఫిట్ యుఎస్లో ఉంది, మీరు మా కాంపిటేటర్. సో వాళ్ళు కూడా సేమ్ యుఎస్లో ఉంది? యుఎస్లో ఉంది. ఓకే. సో వాళ్ళు కొంచెం ప్రాబ్లమ్స్, టాటా ఫౌండేషన్ ఉంటుంది, ఫౌండేషన్ ఉంటుంది, దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. సో మేమే పేరు టిటిఏగా మార్చుకున్నాం. అంటే ఆర్గనైజేషన్ పేరు సేమ్ ఉంటుంది, బట్ అబ్రివియేషన్ టాటా నుంచి టిటిఏ అంట. సో తెలంగాణ అమెరికన్ కలిపి టీ ఉంటుంది, తెలుగు అసోసియేషన్ టిటిఏ. కరెక్ట్. సో ఫౌండింగ్ చైర్మన్గా మీ డాక్టర్ మల్లారెడ్డి గారు, సో ఏ లక్ష్యాలు ప్రిపేర్ చేసుకున్నారు దీనికోసం, ప్రత్యేకించి ఆర్గనైజేషన్? మంచి క్వశ్చన్ అడిగారు మూర్తి గారు. ఫస్ట్ ఏంటంటే మన తెలంగాణ తెలుగు కల్చర్ని ప్రిజర్వ్ చేయడం ఒకటి. అందుకే మేము దసరా దీపావళి పండుగలన్నీ చేస్తాము, బతుకమ్మ అన్నీ చేస్తాము. సెకండ్ ఏంటంటే అక్కడికి అమెరికాకు వచ్చే మన స్టూడెంట్స్, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళ కోసం అందుకే మేము హాట్ లైన్ పెట్టాము. సో ఏ సమస్యలు ఉన్నా, ట్వంటీ 24/7 చేస్తాము. అట్లాగే అక్కడ ఉన్న స్టూడెంట్స్కి ఏమైనా ట్రైనింగ్స్ కానీ, వాళ్ళకి జాబ్ రిలేటెడ్గా ఏమేమి కోర్సెస్ చేసుకుంటే, అట్లాగే మీకు తెలుసు కదా ఈ మధ్య చాలా ఇమిగ్రేషన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. అవును, అందుకే ఇమిగ్రేషన్ సెమినార్స్ అవన్నీ కండక్ట్ చేస్తాం రెగ్యులర్గా స్టూడెంట్స్కి. అట్లాగే హెల్త్ రిలేటెడ్ కానీ సెమినార్స్ కూడా కండక్ట్ చేస్తాం, పర్టికులర్లీ మన వాళ్ళ కోసం. ఈ మధ్యన మీకు తెలుసు కదా జూమ్
జూమ్ వచ్చిన తర్వాత అందరూ ఇక్కడి నుంచి కూడా లాగిన్ అవుతున్నారు. ఎవ్రీ వీక్ ఏదో ఒకటి అవుతుంటుంది. తర్వాత మన వాళ్ళు ఆర్థికంగా బాగున్నారు కాబట్టి ట్యాక్స్ రిలేటెడ్ కానీ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ కానీ చాలా ప్రోగ్రామ్స్ వాళ్ళకు వెబినార్స్ అవుతూ ఉంటాయి, అవన్నీ చేస్తూ ఉంటాము. అదొకటి. తర్వాత ఇక్కడ టీటీఏ ఫౌండేషన్ అనేది ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసాము. అంటే పర్టికులర్గా తెలుగు కానీ తెలంగాణ వాళ్ళ విలేజెస్లో వాళ్ళకి కావలసిన సౌకర్యాలు కల్పించడం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్లో ఫర్నిచర్ కానివ్వండి, స్కూల్స్లో బాత్రూమ్స్ కావండి, తర్వాత అడాప్ట్ ద విలేజ్ కాన్సెప్ట్, మా వాళ్ళ లీడర్షిప్ ఎవరైనా వాళ్ళ విలేజ్ని అడాప్ట్ చేసుకొని కావలసినంత ఏదైనా సహాయం చేయడం, అంటే లైబ్రరీ కానీ ఇంకా మెడికల్ హెల్ప్స్ కానీ ఎట్లాంటివి అయినా కానీ సర్వీస్ చేద్దామన్నా కోఆర్డినేట్ దాని ద్వారా చేస్తాం అనమాట. టీటీఏ ఫౌండేషన్ అనేది ఒక సపరేట్గా ఒక ప్రసాద్ కోనరప్పని ఆయన చూస్తుంటాడు. ఎవరైనా సరే అంటే మేమేం చేస్తామంటే ఒక $500 నుంచి 5,000 అయినా 10,000 అయినా కానీ ఎలాంటిదైనా కానీ మేము సహాయం చేస్తాం. అట్ట కాకుండా కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, వాళ్ళతోనే అలైన్ చేసేసుకొని మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయడం కానీ, తర్వాత ఈ ఆప్తమాలజీ రిలేటెడ్ కానీ స్కూల్ పిల్లలు కానీ అక్కడ చేసేసి ఫ్రీ ఆపరేషన్స్, ఫ్రీ సర్జరీస్ అట్లాంటివి కూడా చేస్తూ ఉంటాం. సో మీరు ప్రెసిడెంట్గా మీ ప్రయారిటీస్ ఏం డిసైడ్ చేసుకున్నారు ఈ 2 ఏళ్ల కాలానికి? ఈ 2 ఏళ్ల కాలంలో ఫస్ట్ ఏంటంటే టీటీఏ బ్రాండ్ నేమ్ని మొత్తం కంట్రీ అంతా పెంచడము, స్ప్రెడ్ చేయాలి. తర్వాత మా మోటో ఏంటంటే మోర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ యూత్ టు ద ఆర్గనైజేషన్స్. అందుకే మీకు ఎన్రోల్మెంట్ ఎక్కువ చేసేసి కొత్త యూత్ని వాళ్ళని మా ఆర్గనైజేషన్స్లో చేస్తాము. తర్వాత ఇంకోటి ఏమనుకున్నామంటే ఇండియాలో ఉన్న మన పేరెంట్స్కి, ఇప్పుడు అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉంటారు కదా, మెడికల్ ఇష్యూస్ చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. అందుకే మేము ఏం చేసామంటే డాక్టర్ గురువారెడ్డి గారి సన్షైన్ హాస్పిటల్ వాళ్ళతోనే అలైన్ ఒక మెడికల్ కార్డు పెట్టి ఇప్పిస్తున్నాను అనమాట. నామినల్ ఛార్జ్ $100. వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఒక డాక్టర్ని అసైన్ చేశారు. ఎవరైతే ఇక్కడ ఇమీడియట్గా డాక్టర్ కాల్ చేసేసో ఆయన రిసీవ్ చేసేసుకొని కావాల్సిన టెస్టులు క్రియేట్ చేసేసి తర్వాత ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసేసి వాళ్ళ పేరెంట్స్ అక్కడ యూఎస్లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ పిల్లలకి అప్లోడ్ చేస్తారు. గ్రేట్ అండి, మంచి సర్వీస్. సో దాని ద్వారా ఏంటంటే ఇక్కడ ఉన్న మన పేరెంట్స్కి మనం అదొక స్కీమ్గా పెట్టుకొని నేను చేశాను. ఇప్పుడు మన 2 డేస్ బ్యాక్ డాక్టర్ గురువారెడ్డి గారిని కలిశాను, ఎంఓయూ సైన్ చేశాను, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేస్తాం. సో అదొకటి మనం వాళ్ళకి ఇచ్చేది. తర్వాత ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి కన్వెన్షన్ చేస్తాము. ఈసారి న్యూజెర్సీలో కన్వెన్షన్ చేస్తా ఉన్నాము. అంటే ప్రెసిడెంట్ సిటీలోనే చేస్తారు, నార్మల్గా అధ్యక్షుడు ఉన్న ప్లేస్లోనే చేస్తారు. సో May 27 నుంచి 29 వరకు న్యూజెర్సీలో చేస్తున్నాము. సో ఈ కన్వెన్షన్కి పర్టికులర్గా మన తెలుగు వాళ్ళందరినీ అది ప్రెసిడెంట్ ఇన్వైట్ చేస్తున్నాను. 6 మంత్స్ ముందే చెప్తున్నాను, ప్లీజ్ కమ్ ఇన్ ద సమ్మర్ అండ్ కమ్ అండ్ బీ పార్ట్ ఆఫ్ అవర్ సెలబ్రేషన్స్. చాలా గ్రాండ్గా చేస్తాము. ముఖ్యంగా మా ఆర్గనైజేషన్ తెలంగాణ బేస్డ్ కాబట్టి తెలంగాణ రిలేటెడ్ దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే ఈ సెలబ్రేషన్స్లో మన తెలంగాణ ఫెస్టివల్స్ ఉన్నాయనుకోండి, బతుకమ్మ కానివ్వండి, బోనాలు కానివ్వండి, దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి ఆ రిలేటెడ్ ప్రోగ్రామ్ చేస్తాం. అలాగే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి ట్రిబ్యూట్స్కి ఒక సపరేట్గా ఒక ఎస్పీ శైలజ గారు, ఎస్పీ చరణ్ వాళ్ళొచ్చి తరకు ట్రిబ్యూట్స్ చేస్తాం. ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రోగ్రామ్ జరిగింది ఇన్ యూఎస్. అట్లాగే ఇంకా 3 డేస్ కన్వెన్షన్ అండి. ఒకరోజు ఏం చేస్తామంటే అవార్డ్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇప్పుడు దేశంలో డిఫరెంట్ కాదు, మెడిసిన్లో, ఇంజనీరింగ్లో, తర్వాత సామాజిక సేవలో ఎవరెవరైతే చేశారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి అవార్డ్స్ ఇస్తాము. అది బ్యాంకెట్ రోజు, అది దట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ అంటే మన వాళ్ళని మనం గౌరవించుకోవాలి కదా, అదొకటి చేస్తాము. ఈసారి డిఎస్పి షో వచ్చేద్దాం అనుకుంటున్నాం, ఇంకా కాంట్రాక్ట్ సైన్ చేస్తాము. దేవిశ్రీ ప్రసాద్ తన గ్రాండ్ ఫినాలీగా అదొక ప్రోగ్రామ్ చేస్తాం. అట్లా 3 రోజులు 3 డిఫరెంట్ ఈవెంట్స్ చేస్తాం. అది కాకుండా మెయిన్గా బిజినెస్ సెమినార్స్, పర్టికులర్లీ యూత్ రిలేటెడ్, ఇప్పుడు యూత్ కోసం అనేది చెప్పే కదా మా ఆర్గనైజేషన్ మోర్ యూత్ అండ్ ఉమెన్ యూత్ కాబట్టి వాళ్ళ కోసము న్యూ ప్రోగ్రామ్స్ ఎలా చేయాలి, కొత్తగా అయితే వాళ్ళు ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు,
పర్టికులర్లీ స్టార్టప్స్ అనే కొత్త కాన్సెప్ట్ వచ్చింది కదా, మన వాళ్ళకి ఎంకరేజ్ చేసి స్టార్టప్స్ ఎలా చేయాలి, అలాగా యూత్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అవి కూడా చేద్దాం అనుకుంటున్నాం. అటు అది కాకుండా మొత్తం కంట్రీ అంతా మ్యూజికల్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము. కాంపిటీషన్స్ ఎవరైతే టాప్ 3-4 వస్తారో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ సింగింగ్ కాంపిటీషన్స్ అవన్నీ ఇక్కడ చేయడం జరుగుతుంది. సో పాండమిక్ తర్వాత జరుగుతున్న మొదటి కాన్ఫరెన్స్ మీద అయి ఉంటుందిగా. అవునండి, టూ ఇయర్స్ తర్వాత కరెక్ట్. మా తర్వాత ఇంకోటి వాషింగ్టన్ డీసీలో ఆట అవ్వాల్సి కూడా ఉంది, బట్ దిస్ విల్ బి ద ఫస్ట్ అవర్స్. సో అమెరికాలో సిచ్యువేషన్ ఎలా ఉంది, కంట్రోల్లో ఉందంటారా పాండమిక్? అది పాండమిక్ ఆల్మోస్ట్, ఎందుకంటే అందరూ ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత లేదు, బట్ లిటిల్ వరీడ్ అబౌట్ మోర్ ఈ న్యూ వేరియంట్ అని. దాంతో ఏంటంటే వ్యాక్సిన్ తీసుకున్న వరకు వస్తుంది కానీ సీరియస్గా లేదు కాబట్టి యూనో నాట్ వరీడ్ అబౌట్ హోప్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అండ్ విల్ బి డూయింగ్ ఎ కన్వెన్షన్ యాజ్ పర్ ది స్కెడ్యూల్ అండి. మీ కన్వెన్షన్ టైం అంతా సెట్ అయిపోవచ్చులేమో అనుకుంటున్నాం అండి. ఏమైనా ఉన్నా కానీ చిన్న చిన్నగా. అవునవును అనుకుంటున్నాం. సో మీరు ముఖ్యంగా ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలుగు వారు అమెరికాకు వచ్చేటువంటి విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఇచ్చే అడ్వైజ్ ఏంటి? ముఖ్యంగా అండి ఇన్సూరెన్స్ మస్ట్గా చేయించుకోవాలి. ఇన్సూరెన్స్ మాత్రం కంపల్సరీ అండి, ఎందుకంటే చెప్పే కదా కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఇన్సూరెన్స్ అనేది లేకుండా రావద్దు అనేది మా ఆర్గనైజేషన్ తరఫున కానీ ఎవరైనా నేను ఐ రిక్వెస్ట్ పేరెంట్స్, ఈవెన్ పేరెంట్స్ కూడా వచ్చే ముందు అంటే 100లో 3-4 ప్రమాదాలు అయినా కానీ చాలా కష్టాలు పడాల్సి వస్తుంది, అందుకే ఇన్సూరెన్స్ తీసుకోమని నేను అదొకటి. తర్వాత ముఖ్యంగా వచ్చే విద్యార్థులకి కాలేజీని ఒకసారి చూసుకోవాలి, కాలేజ్ యూనివర్సిటీ ఏంటి అథెంటిక్గా ఉందా లేదా, అక్కడికి వచ్చి కష్టాలు పడేదానికంటే అదొకటి. కానీ ఇప్పుడు ఈ పాండమిక్లో జాబ్ పొటెన్షియల్ బాగుందండి, మన వాళ్ళందరికీ అలా అయి గ్రాడ్యుయేట్ కాకముందే ఉద్యోగాలు వస్తున్నాయి అదొకటి. తర్వాత వాళ్ళు ఏ టెక్నాలజీలో కానీ దేంట్లో ప్రొఫెషన్స్ సంపాదించుకు జాబులు చూసుకోవాలనేది కూడా ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మా లాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళు హెల్ప్ చేస్తారు, మా హాట్ లైన్స్ ఉన్నాయి, మా లాంటి సెమినార్లకు అంటే వాళ్ళకు ఒక విజన్ చూసుకుంటే జాబ్స్ కూడా ఈజీగా వస్తాయి. సో మన వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, ఆర్ డూయింగ్ వెరీ గుడ్ అండి. ప్రౌడ్ టు సే దట్ అవర్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ గుడ్. సో మీరు ఫస్ట్ ఎప్పుడు వెళ్ళారండి ఇండియా తెలంగాణ నుంచి? 1993లో వెళ్ళానండి. ఓకే, అమెరికా. దీని తర్వాత ఒక 4 ఏళ్ళు న్యూయార్క్లో ఉన్నాము, తర్వాత న్యూజెర్సీలో. అంటే సాఫ్ట్వేర్ H1 మీద వెళ్ళారు? అవునండి. వెళ్ళిన తర్వాత అప్పుడు అప్పట్లో గ్రీన్ కార్డులు ఈజీగా వచ్చేవి, 1.5 ఇయర్లో గ్రీన్ కార్డు వచ్చింది. తర్వాత స్టార్ట్ అయ్యింది మై ఓన్ బిజినెస్. సో అలాగే మొదటి నుంచి నాకు కొంచెం సమాజ సేవ అన్న వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలనేది దృక్పథం ఉందన్నమాట, మోటివేషన్. సో దాంతో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అంటే నేను మీకు చెప్పిన నిజామాబాద్ జిల్లా మాది, బాన్స్వాడ దగ్గర నెమిలి అనే విలేజ్. అక్కడ నేను ఒక ఆ రోజుల్లో నుంచే ఆయన ఒక బస్ టర్మినల్, మా దగ్గర బస్టాప్ ఉండేది అక్కడ లేదనమాట, బస్ టర్మినల్. తర్వాత ఒక హాస్పిటల్ రన్ చేస్తాను నేను. ఊర్లో ఒక MBBS డాక్టర్ని హైర్ చేసేసి ఒక హాస్పిటల్ కట్టించాను. రీసెంట్గా దాన్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేశాను, ఎందుకంటే దాని మెయింటెనెన్స్ కొంచెం ప్రాబ్లం అవుతుందని చెప్పేసి. తర్వాత ఈ టెంపుల్ కూడా సేవా దృక్పథంతో చేసి చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది, ఆల్ గాడ్ విష్ అండి. గ్రేట్ అండి మోహన్ గారు, నిజంగా మీరు మాతృభూమిని మర్చిపోకుండా వెళ్ళి అక్కడికి వెళ్ళి స్థిరపడి అక్కడున్న మన వాళ్ళ కోసం సర్వీస్ చేస్తూ మన సంస్కృతిని కాపాడుతూ ప్లస్ ఇక్కడ రూట్స్ మర్చిపోకుండా ఊళ్ళో కూడా విద్య వైద్యం ఆధ్యాత్మిక ఇవన్నీ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, నిజంగా మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా. ఎందుకంటే దేశాలు ఖండాలు దాటి వెళ్ళిపోయి ఏదో మన బాగు మనం చూసుకుంటున్నాంలే ఎదుగుతున్నాంలే అని అనుకోకుండా మూలాలు మర్చిపోకుండా సర్వీస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, రియలీ గ్రేట్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మూర్తి గారు. ఇది చర్చ, మరింత అదృష్టం మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ TV5.